ఎన్నికల రోజున మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి తాజాగా వెల్దుర్తి మండలం పుల్లారెడ్డి గూడెంలో పోలింగ్ కేంద్రంలో వైకాపా నేతలు చేసిన భీభత్సానికి సంబంధించిన వీడియో బయటపడింది పోలింగ్ బూత్ లోకి వెళ్లిన వైకాపా నేతలు తెలుగుదేశం ఏజెంట్ రేఖియా నాయక్ పై బరిసెలతో దాడి చేశారు ఓటర్లను తరిమికొట్టి ఈవీఎంలను తమ ఆధనంలోకి తీసుకున్నారు వెంటనే తెలుగుదేశం నేతలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే పోలీసులే అక్కడ ఉంటే ప్రాణాలు పోతాయని చెప్పి తెలుగుదేశం వారిని తమ వాహనంలో గ్రామం దాటించారు తెలుగుదేశం పార్టీకి చెందిన గిరిజనులు ప్రాణభయంతో మిన్నకుండిపోయారు ప్రస్తుతం వారు నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు